అందుకో సామాన్లు మా అందేసుకుంటాను బాబా. ఎంతసేపు నాకు చిట్కల్లో పని ఇక్కడదే, నీకు నేను కష్టపడతానని చెప్పు. గిన్నె ఎక్కించు. చిట్టి ఆలుగడ్డలు చూడు ఎంత గమ్ముతున్నా బ్రహ్మాండంగా. ముందు ఫ్రైంగ్ ప్యాన్ ఎక్కించు. పసుపు ఉప్పు నీళ్ళు ఉడకబెట్టా చిట్టి ఆలుగడ్డలు. అవునా? పోయి వెలిగించు. కుర్మాకి ఒక మంచి మసాలా ఎండుమిర్చి, ఎండుమిరపకాయలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, వేయిస్తా లక్షిస్తా కోటిస్తా లక్షిస్తా వేయిస్తా లక్షిస్తా కోటిస్తా వేయిస్తా వేయిస్తా మంచి వంట ఇస్తా. జీడిపప్పు, నువ్వులు, గసగసాలు, పోయి కట్టేసి కొబ్బరి, మంచి పట్టు, ఎక్కించు గిన్నె పొయ్యి మీద. నూనె 7 గంటలు పొయ్యి వెలిగించి బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఒకటిన్నర చెంచా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, టర్మరిక్ అనగా పసుపు, టమాటా ముక్కలు, బాబాయ్ నేను వంట చేస్తున్నప్పుడు ఇలా మంటలు వస్తుంటే ఎలా అనిపిస్తుంది నీకు? బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక వంట చేస్తున్నాను అనే ఫీల్ వస్తుంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, కలుపు పాటు, కారం పొడి, ఉడకబెట్టిన బఠానీలు, ఉప్పు కొంచెం పసుపు కొంచెం వేసి ఉడకబెట్టిన చిట్టి ఆలుగడ్డలు, మంట బాగా తగ్గించాను, మూత పెట్టి కాసేపు మగ్గించు. గసగసాలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి ఇవన్నీ చక్కగా ముద్ద చేసుకుందరా. ఓకే, పల్చగా ముద్ద చేసుకుందరా. సరే, లిక్విడ్ ముద్ద. బాబాయ్
చెప్పినట్టు పల్చటి పేస్ట్ చేసుకుని వచ్చి. వెరీ గుడ్. మొత్తం తీసే పల్చటి పేస్ట్ అలా కొంచెం నీళ్ళు పోసి పోయాలి. అంతే కలుపు మొత్తపెట్టి వదిలే కాశ. ఎంతసేపు ఇట్లా? 10 నిమిషాలు. 10 నిమిషాలు దాకా దాన్ని అయినట్టే. చూడు ఒకసారి బాగానే మరిగినట్టుంది. కొంచెం చిక్కబడాలి. ఇంకొంచెం చిక్కబడాలా? బఠానీ చిట్టి ఆలుగడ్డల కుర్మా. వేపుడు మూకుడులో ఎండుమిర్చి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీడిపప్పు, నువ్వులు, గసగసాలు, కొబ్బరి ముక్కలు వేసి వేయించి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, టమాటా ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి ఒకసారి కలిపి అందులోనే ఉడకబెట్టిన బఠానీలు, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టిన చిట్టి ఆలుగడ్డలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గుతున్న మిశ్రమంలో మనం తయారు చేసుకున్న పేస్ట్ కొన్ని నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే బఠానీ చిట్టి ఆలుగడ్డ కుర్మా రెడీ.